శ్రీకారం ప్రస్మ రాష్ట్ర అధ్యక్షులు, ముఖ్యంగా తెలంగాణలోని దాదాపు 11,000 పాఠశాలలు, ఒక 5 లక్షల మంది పనిచేస్తున్న సిబ్బంది, బోధన మరియు బోధనేతర, అలాగే 33 లక్షల మంది విద్యార్థులు, వీరికి సంబంధించిన తల్లిదండ్రులు, వీరంతా కూడా ఈరోజు ఈ విపత్తు కారణంగా ఈ సంవత్సరం మార్చి 15వ తేదీ నుంచి ఇల్లుకే పరిమితమైపోయి వారి వారి వృత్తులలో కానీ అటు చదువు పరంగా కానీ తల్లిదండ్రులు కానీ అతలాకుతలమైంది ఈరోజు అంతా కూడా. ముఖ్యంగా విద్యా సంక్షోభం ఏర్పడింది, దీంతోపాటు ఆర్థిక సంక్షోభం కూడా ఏర్పడింది. మరి ఈ సందర్భంగా అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దీనిపైన సరైన సూచనలు కానీ అటు ముఖ్యంగా ఉపాధ్యాయులంతా కూడా ఈరోజు దాదాపు 2 లక్షల మంది ఉపాధ్యాయులు రోడ్డు పైన పడ్డారు. చాలామంది లక్షల మంది ఉపాధ్యాయులు కూడా వివిధ వృత్తులలోకి వెళ్ళిపోయారు. మరి దీనివల్ల రాబో రోజుల్లో విద్యా సంక్షేమం ఏర్పడుతుందని పలుమార్లు మేము అటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో కొంత గురుదక్షిణ ఇవ్వమని కూడా అడిగాము. అలాగే చాలా పాఠశాలలు ఈరోజు బస్సుల ఈఎంఐలు కానీ బ్యాంకులు కానీ అలాగే ఇతరత్ర మనుషుల దగ్గర వారి యొక్క సన్నిధుల దగ్గర తెచ్చుకున్న హైండ్ లోన్స్ కానీ అలాగే వివిధ లిమిటెడ్ కంపెనీస్లలో మరి ఏది కూడా ఈరోజు ఇలా ఇంటి అద్దెలు ఇలా దేనికి సంబంధించిన ఆర్థిక వ్యవహారం అంతా కూడా ఈరోజు లోపించిపోయింది. మరి అటు ఎటు చూసినా ఒక పక్క మేనేజ్మెంట్, ఒక పక్క టీచర్స్, ఒక పక్క తల్లిదండ్రులు, ఒక పక్క విద్యార్థులు, మరి ఇన్ని వనరులతో నడిచిన ఈరోజు ప్రభుత్వంలో 60% విద్యను అందిస్తా ఉన్నాం స్వాతంత్ర పూర్వం స్వాతంత్ర తర్వాత. మరి ఇలా లక్షల మందికి జీవనోపాధించింది. ఇలా ప్రభుత్వం ఒక పిల్లవాడి పైన 70,000 నుంచి 1,60,000 ఖర్చు పెడతాం. మరి అవన్నింటినీ కూడా ఇలా ప్రభుత్వం పక్క సంవత్సరానికి 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాను జీతాల రూపాయలు. అది తప్పు కాదు, ప్రభుత్వం విద్యను అందించాలి. మరి మేము ఈరోజు 2 లక్షల మందికి 8,000 కోట్లను ఆదా చేస్తున్నాం. ఈ యొక్క కరోనా సమయంలో ఆదుకోమని చెప్పాం ప్రైవేట్ మేనేజ్మెంట్స్ని కానీ టీచర్స్ని కానీ. అటు ఇలా ఆన్లైన్ క్లాసెస్ అని పెట్టాం, ఆన్లైన్ క్లాసెస్ ద్వారా విద్యను అందిస్తున్నాం, టీచర్లను పెట్టాం, ఇతరత్ర యాప్లు యూజ్ చేస్తున్నాం. దానివల్ల సాంకేతిక కారణాలు ఏర్పడతా ఉన్నాయి. పిల్లవాడికి మనసు కేంద్రీకృతం అవ్వలేదు, దానివల్ల పాఠ్యాంశాలను కూడా మేము ఎంత బోధించినా పిల్లవాడికి శ్రద్ధ చూపించక తల్లిదండ్రుల దగ్గర ముఖ్యంగా వైఫై ఇబ్బంది ఉండడం, దీనికి సంబంధించిన సెల్ ఫోన్సే కావచ్చు సరైన గ్యాడ్జెట్స్ లేక, అంటే అది మొబైల్ ఫోన్ ద్వారా వాళ్ళకి ఇతరత్ర అంశాలు ఉంటాయి, పనులు ఉంటాయి, దానికి కాల్స్ వస్తాయి. కాబట్టి మేము ఇచ్చే లెసన్ ఏదైతే పాఠ్యాంశం ఆన్లైన్ ద్వారా అందిస్తున్నామో ఆ కాల్స్ ద్వారా డిస్టర్బెన్స్ అవుతా ఉంది, వైఫై ద్వారా డిస్టర్బెన్స్ అవుతా ఉంది. ముఖ్యంగా పిల్లవాడు కూడా వ్యసనాలకు అలవాటు పడతా ఉంది. మనం రోజు చూస్తా ఉన్నాం అక్కడక్కడ ఫేస్బుక్ అని, నిన్న ఇలా ఈరోజు పేపర్లో చూశాను ఫేస్బుక్ ద్వారా పరిచయం అయింది థర్డ్ 7th క్లాస్ అమ్మాయి అని, ఒక 8th క్లాస్ అబ్బాయి అని. సో ఈ రకంగా అంటే డిఫరెంట్ వ్యసనాలకు అలవాటు పడతా ఉంది పిల్లవాడు. మరి కాన్సన్ట్రేషన్ చేయాలి తల్లిదండ్రి అంటే తల్లిదండ్రులు పక్కన ఉద్యోగరీత్యా బయటకు వెళ్తూ ఉన్నారు, పిల్లవాడు క్లాసులు నష్టం జరుగుతూ ఉన్నాయి, తరగతులు నష్టం జరుగుతున్నాయని సెల్ ఫోనే అబ్బాయికి కానీ అమ్మాయికి నిలిచిపోయిన సందర్బంలో మరి చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. మరి ఈ సందర్భంగా నేను ముఖ్యంగా కోరేది ఏంటంటే ప్రభుత్వాన్ని ఆన్లైన్ క్లాసులో మనం నిండా ఉన్న ఆన్లైన్ ద్వారా సరైన విద్యను సరైన శిక్షణను ఇవ్వలేకపోతున్నాం, ఇచ్చిన విద్యను వాళ్ళు సరిగా రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. తల్లిదండ్రులకు కూడా ముఖ్యంగా దీనికి సంబంధించిన పర్సనల్ కంప్యూటర్ కావచ్చు, ఒక ల్యాప్టాప్ కావచ్చు, దీనికి సంబంధించిన మొబైల్ ఫోన్ కావచ్చు, వైఫై కావచ్చు, అనేక రకాలుగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ ఆన్లైన్ ద్వారా కూడా తల్లిదండ్రులు ఎవరు కూడా ఫీ పేమెంట్ కూడా చేయట్లేదు, దీనికి సంబంధించిన ఎన్నో ఖర్చులు పెట్టి ఈరోజు ఆన్లైన్ విద్యను అందిస్తాం. మరి టీచర్లు ఊరికి రారు, ఆన్లైన్ ద్వారా విద్యను అందిస్తాం, మరి ఫీ పేమెంట్ చేయాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులు. ప్రభుత్వం కూడా ఈరోజు ఖచ్చితంగా రోల్ అనేది ఎన్రోల్మెంట్ ఉన్నది, ఒక చైల్డ్ ఇన్ఫో ఉన్నది, పిల్లవాడు ఆధార్ లింక్తో ఉన్నాడు, కంపల్సరీ పరీక్షలు రాస్తాడు, పరీక్షలు అవసరమో మేధస్సు అవసరమో మనము ప్రత్యామ్నాయం ఆలోచన చేయాలి. తల్లిదండ్రులు కూడా బాగా ఆలోచన చేసింది ఏంటంటే రాబో రోజుల్లో ఈ 4వ తరగతి సంబంధించిన అంశాలను కానీ పాఠ్యాంశాలు కానీ 5వ తరగతి కావచ్చు, 6వ తరగతి కావచ్చు, పీజీ కావచ్చు, ఇంటర్ కావచ్చు, ఏ సంవత్సరానికి సంబంధించిన కోర్సు
ఏ సంవత్సరానికి సంబంధించిన పాఠ్యాంశాలు, ఏ సంవత్సరానికి సంబంధించిన సిలబస్ అదే సంవత్సరంలో నేర్చుకోవాలి, అదే సంవత్సరంలో చదవాలి. కాబట్టి ఖచ్చితంగా పరీక్ష రాయాలి, అటెండెన్స్ ఉండాలి. అది ఆన్లైన్ యాప్ ద్వారా మీ పాఠశాలకు సంబంధించిన విద్య ఏదైతే అందిస్తున్నారో ఆ విద్య నేర్చుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, చెప్పాల్సిన బాధ్యత విద్యార్థులకు ఉన్నది, మీ బిడ్డలకు ఉన్నది, మేము కూడా అలా చెప్తా ఉన్నాం. కాబట్టి ఈ అనేక కారణాలతో సతమతమవుతూ ఉన్నాం. దీనిపైన ఇప్పటికైనా ప్రభుత్వం ఒక దిశ, ఒక నిర్దేశం చేసి ఖచ్చితంగా ఇన్ని ప్రాబ్లమ్స్తో, ఇన్ని అవస్థలతో పాఠశాలలు నడుపుతా ఉన్నాం. కాబట్టి దయచేసి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దీనిపై సరైన నిర్ణయం తీసుకొని వెంటనే స్పందించాలని